రాజేష్ గారు, ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు, నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏమిటండి దుర్మార్గం? నీకా డబ్బులున్నాయని అధికారం మదం ఉందని? నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలా, అధికారం మదం పడలా, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది, నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి మరి పోలింగ్ రోజండి, పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్, పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేం పట్టుకుని నేర్చుకున్నామండి రాత్రుళ్ళు. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా, ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవీ రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తా? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా వైవీ రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు ఏందంటేనో? ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సింది అనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడుకోవాలి. నా స్థానంలో మీరుంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్ పెడుతూ ఉంటే జీవో నెత్తులండి. కానీ భరించారు. దేనికి భరించారంటే ప్రజలకు భయపడ్డా. నేను నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకొని పోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు, ఆర్ఓకే. చించే హక్కు ఇచ్చారండి. ఎల్లో ప్యాడ్లు తీసుకోకూడదు రూల్ ఎక్కడుందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ తిరగొచ్చా? టీ బంకుల దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా చెల్లర రౌడీల్లా ఆడికి వెళ్లి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా, వెంటనే 9 గంటకి రోడ్డు మీద కూర్చొని కోటమరెడ్డి సీదారెడ్డి రౌడీ, కోటమరెడ్డి సీదారెడ్డి గుండా, కోటమరెడ్డి సీదారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ వచ్చిన పడద్దు. వాడు కొట్టే దెబ్బ తినండి, తీసుకుందాం. వాళ్ళు కొట్టే దెబ్బను తీసుకున్నాం, తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో అక్కడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ఇచ్చిపోవద్దు అని చెప్పి. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవీ రామిరెడ్డి. కోటమరెడ్డి సీదారెడ్డి మంచి నాయకుడు. కోటమరెడ్డి సీదారెడ్డి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు. ఈ మాట అన్నది నేను కాదు, వైవీ రామిరెడ్డి ఆదాల కుటుంబం. కోటమరెడ్డి సీదారెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పారు.
ఈ మాటలు అన్నది నేను కాదు, వైవిధ్యారెడ్డి. కోటమరెడ్డి సీదారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమరెడ్డి సీదారెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని, పక్కదారి పట్టించాలని, రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవిరామరెడ్డి. ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచేసి వెళ్ళిపోయాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు. ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైవిరామరెడ్డి. మరి కోటమరెడ్డి సీదారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది. ఒక్కదానికి మాత్రం వైవిరామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమరెడ్డి సీదారెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం మరి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దాంట్లో ఏం తేడా లేదు.